జీవులు తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే పోషణ విధానం. ఆప్షన్ 1 స్వయం పోషణ, ఆప్షన్ 2 ఆటోట్రోఫస్, ఆప్షన్ 3 1 అండ్ 2, ఆప్షన్ 4 పరపోషణ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1 అండ్ 2, అంటే స్వయం పోషణ లేదా ఆటోట్రోపస్. ఇంగ్లీష్లో ఆటోట్రోపస్ అంటారు. ఆటో అంటే స్వయం, ట్రోపస్ అంటే పోషణ. జీవులు తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే పోషణ విధానం స్వయం పోషణ, ఆటోట్రోపస్. మొక్క యొక్క ఆహార కర్మాగారాలు. ఆప్షన్ 1 కాండము, ఆప్షన్ 2 వేర్లు, ఆప్షన్ 3 పత్రాలు, ఆప్షన్ 4 పుష్పాలు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పత్రాలు. మొక్క యొక్క ఆహార కర్మాగారాలు పత్రాలు. థర్డ్ క్వశ్చన్, మొక్కలు కిరణజన సంయోగక్రియలో ఏ వాయువును విడుదల చేస్తాయి? ఆప్షన్ 1 ఆక్సిజన్, ఆప్షన్ 2 కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ 3 నత్రజని, ఆప్షన్ 4 మాంగనీస్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఆక్సిజన్. మొక్కలు కిరణజన సంయోగక్రియలో ఆక్సిజన్ వాయువును విడుదల చేస్తాయి. ప్రతి సంవత్సరం జాతీయ నులిపురుగుల దినోత్సవం ఏ రోజున జరుపబడుతుంది? ఆప్షన్ 1 ఫిబ్రవరి 10th అండ్ ఆగస్ట్ 10th, ఆప్షన్ 2 ఫిబ్రవరి 10th అండ్ ఆగస్ట్ 8, ఆప్షన్ 3 ఫిబ్రవరి 8 అండ్ ఆగస్ట్ 10, ఆప్షన్ 4 ఫిబ్రవరి 6 అండ్ ఆగస్ట్ 6. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఫిబ్రవరి 10 అండ్ ఆగస్ట్ 10. ప్రతి సంవత్సరం జాతీయ నులిపురుగుల దినోత్సవం ఫిబ్రవరి 10వ తేదీన మరియు ఆగస్టు 10వ తేదీన జరపబడుతుంది. నెక్స్ట్ 1, పత్రాహారతం లేని జీవులు స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోలేని వాటిని ఏమంటారు? ఆప్షన్ 1 పరపోషకాలు, ఆప్షన్ 2 స్వయం పోషకాలు, ఆప్షన్ 3 హెటెరోట్రోపస్, ఆప్షన్ 4 1 అండ్ 3. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 1 అండ్ 3, అంటే పరపోషకాలు. ఇంగ్లీష్లో హెటెరోట్రోపస్ అంటారు. హెటెరో అంటే ఇతరులు, ట్రోఫస్ అంటే పోషణ. ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ చెప్పుకున్నాం, అంటే స్వయం పోషణను, స్వయం అంటే ఆటో, పోషణ అంటే ట్రోపస్, ఇక్కడ హెటెరో అంటే ఇతరులు, పరపోషకాలు. పత్రహరిత లేని జీవులు స్వయంగా ఆహారం తయారు చేసుకోలేని వాటిని పరపోషకాలు లేదా హెటెరోట్రోపస్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, చనిపోయిన మరియు కుళ్ళిన పదార్థాల నుండి జీవులు ద్రవస్థితిలో పోషకాలను సేకరించే పోషణ విధానం. ఆప్షన్ 1 పరపోషణ, ఆప్షన్ 2 స్వయం పోషణ, ఆప్షన్ 3 పూతికాహార పోషణ, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పూతికాహార పోషణ. చనిపోయిన మరియు కుళ్ళిన పదార్థాల నుండి జీవులు ద్రవస్థితిలో పోషకాలను సేకరించే పోషణ విధానాన్ని పూతికాహార పోషణ విధానం అంటారు. దీనికి ఉదాహరణగా పుట్టగొడుగులు మరియు బ్రెడ్ మోల్డ్ అనేవి చెప్పుకోవచ్చు. అంటే వీటిలో ఈ పోషకాహారం, ఈ పూతికాహార పోషణ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవులలో పోషణ విధానం. ఆప్షన్ 1 స్వయం పోషణ, ఆప్షన్ 2 పరాన్న జీవి పోషణ, ఆప్షన్ 3 జాంతవ భక్షణ, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 జాంతవ భక్షణ. మానవులలో పోషణ విధానము జాంతవ భక్షణ అనవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, దంతాలపై ఉండే వెలుపలి పొర. ఆప్షన్ 1 మృదులాస్థి, ఆప్షన్ 2 కండరయుత, ఆప్షన్ 3 ఎనామిల్, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఎనామిల్. దంతాలపై ఉండే వెలుపలి పొర ఎనామిల్ పొర. నెక్స్ట్ క్వశ్చన్, ఆవులు గడ్డిని నమలకుండా మింగి నిల్వ ఉంచే జీర్ణాశయంలోని భాగము. ఆప్షన్ 1 జాలకము, ఆప్షన్ 2 తృతీయ ఆమాశయము, ఆప్షన్ 3 చతుర్థి ఆమాశయము, ఆప్షన్ 4 ప్రథమ ఆమాశయం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ప్రథమ ఆమాశయం. ఆవులు గడ్డిని నమలకుండా మింగి నిల్వ ఉంచే జీర్ణాశయంలోని భాగము ప్రథమ ఆమాశయము. నెక్స్ట్ 1, మానవుని జీర్ణాశయంలో పిండి పదార్థాల జీర్ణక్రియ ఇక్కడ మొదలవుతుంది. ఆప్షన్ 1 ఆహార వాహిక, ఆప్షన్ 2 ఆసియ కుహరం, ఆప్షన్ 3 గ్రసని, ఆప్షన్ 4 జీర్ణాశయం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఆసియ కుహరం. మానవుని జీర్ణాశయంలో పిండి పదార్థాల జీర్ణక్రియ ఆసియ కుహరంలో మొదలవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చిన్న ప్రేగు యొక్క పొడవు సుమారుగా. ఆప్షన్ 1 5 మీటర్స్, ఆప్షన్ 2 6 మీటర్స్, ఆప్షన్ 3 7 మీటర్స్, ఆప్షన్ 4 8 మీటర్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 6 మీటర్స్. చిన్న ప్రేగు యొక్క
పొడవు సుమారుగా 6 మీటర్లు పొడవు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, దంతక్షయముకు ప్రధానమైన కారణాలు. ఆప్షన్ 1 తీపి పదార్థాలు, ఆప్షన్ 2 శీతల పానీయాలు, ఆప్షన్ 3 చక్కెర పదార్థాలు, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. దంతక్షయముకు ప్రధానమైన కారణాలు తీపి పదార్థాలు, శీతల పానీయాలు, చక్కెర పదార్థాలు. నెక్స్ట్ క్వశ్చన్, గడ్డిలో ఉండే పిండి పదార్థం. ఆప్షన్ 1 అమలైజ్, ఆప్షన్ 2 సెల్యులోజ్, ఆప్షన్ 3 గ్లూకోజ్, ఆప్షన్ 4 లాక్టిన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సెల్యులోజ్. గడ్డిలో ఉండే పిండి పదార్థం సెల్యులోజ్. జీర్ణం కాని ఆహారంలో ఉన్న నీటిని ఖనిజ లవణాలను శోషించుకునేది. ఆప్షన్ 1 చిన్న ప్రేగు, ఆప్షన్ 2 ఆంత్రమూలం, ఆప్షన్ 3 జీర్ణాశయం, ఆప్షన్ 4 పెద్ద ప్రేగు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పెద్ద ప్రేగు. జీర్ణం కాని ఆహారంలో ఉన్న నీటిని ఖనిజ లవణాలను శోషించుకునేది పెద్ద ప్రేగు. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలోని ఆకుపచ్చని వర్ణ పదార్థం ఏది. ఆప్షన్ 1 హరిత రేణువు, ఆప్షన్ 2 పత్ర రంధ్రము, ఆప్షన్ 3 పత్ర హరితం, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పత్ర హరితం. మొక్కలోని ఆకుపచ్చని వర్ణ పదార్థం పత్రహరితం. నెక్స్ట్ క్వశ్చన్, ఆకు ఉపరితలంపై ఉండే చిన్న చిన్న రంధ్రాలు. ఆప్షన్ 1 హరిత రేణువు, ఆప్షన్ 2 పత్ర రంధ్రాలు, ఆప్షన్ 3 పత్రహరితం, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పత్ర రంధ్రాలు. ఆకు ఉపరితలంపై ఉండే చిన్న చిన్న రంధ్రాలు పత్ర రంధ్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, అమీబా మిథ్యా పాదాల సహాయంతో ఆహారాన్ని గ్రహించి దీనిలో జీర్ణం చేస్తుంది. ఆప్షన్ 1 ఆహారనాళం, ఆప్షన్ 2 ఆహార రిక్తిక, ఆప్షన్ 3 ఆంత్రమూలం, ఆప్షన్ 4 ఆహార వాహిక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆహార రిక్తికలో జీర్ణం చేస్తుంది. అమీబా మిథ్యా పాదాల సహాయంతో ఆహారాన్ని గ్రహించి ఆహార రిక్తికలో జీర్ణం చేస్తుంది.